different types of waves, so longitudinal wave and transverse wave and tendo, already clear ga explain chestunnamu. Dan tarvata wave equation gurinchi, wave form gurinchi discuss chestunnam. Ok sari malli wave form gurinchi manam ok sari clarify chuddamu. Wave form ee vidhanga untundante ila untundi. ఈ విధంగా వేవ్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఆయన ప్రీవియస్ క్లాస్ లో మీకు ఇచ్చాను. దీనిలో టాపిక్స్ మాట్లాడినట్లయితే పైన దాని పేరు ఏంటి, లోయర్ పార్ట్ పేరు ఏంటంటే అప్పర్ పార్ట్ పేరు వచ్చేసి క్రెస్ట్ అని పిలుస్తారు, కింద దాని పేరు వచ్చేసి టో అని పిలుస్తారు. ఇదే ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెస్ట్ అని ప్రొడ్యూస్ అవుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే మనం ఇచ్చినటువంటి వేవ్ బట్టి క్రాష్ లాండ్ ట్రౌ సైజ్ అయితే మనకి చేంజ్ అవడం జరుగుతుంది. తర్వాత వేవ్ ఫామ్ ఈ విధంగా ఉంటుందని చెప్పుకున్నాం. వేవ్ ఈక్వేషన్ గురించి కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం, అది కూడా ఒకసారి రివైజ్ చేద్దాం. వేవ్ ఈక్వేషన్ ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టి. ఇక్కడ వైని చెప్పని మీకు అలా డిస్ప్లేస్మెంట్ గా మాట్లాడుకోవచ్చు. కొన్ని కొన్ని టాపిక్స్ వచ్చినప్పటికి ఈ వై అనే డిస్ప్లేస్మెంట్ మీకు యాంప్లిట్యూడ్ కూడా అవుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే యాంప్లిట్యూడ్, అలాగే కే ఏంటంటే వేవ్ నెంబర్, అలాగే ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అలాగే టీ అంటే టైం పీరియడ్. ఓకే, వీటి యొక్క డెఫినేషన్స్ కూడా మీకు క్లారిఫై చెప్పాను, నేను ఒకసారి మళ్ళీ చూద్దాం, చెప్పడం చూద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు టైం పీరియడ్. టైం పీరియడ్ డెఫినేషన్ ఏంటంటే ద టైం టేకన్ టు ప్రొడ్యూస్ ఏ వేవ్. ఆల్రెడీ నేను ఆసిలేషన్ లెస్ మీకు చెప్పాను, ద టైం టేకన్ టు ప్రొడ్యూస్ ఏ వన్ ఆసిలేషన్ ఈజ్ కాల్ టైం పీరియడ్ అని చెప్పేసి, ఇక్కడ ఏంటంటే ద టైం టేకన్ టు ప్రొడ్యూస్ ఏ వేవ్, ఒక వేవ్ ప్రొడ్యూస్ అవడానికి ఎంత టైం పడుతుందో దాన్ని కనిపిస్తారు, టైం పీరియడ్ గా పిలుస్తారు అనమాట. ద టైం టేకెన్ టు ప్రొడ్యూస్ ఏ వేవ్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్. అలాగే వేవ్ నెంబర్ గురించి కూడా మాట్లాడుకుందాం. వేవ్ నెంబర్ ఫార్ వచ్చేసి 2π/λ. దీనికి డిఫరెన్షియల్ ఏమిటో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 2π/λ, ఇక్కడ లాంబ్డా అనేది ఏంటంటే చూద్దాం. లాంబ్డా అనేది ఏంటంటే వేవ్ లెంత్ అని పిలుస్తారు. ఇక్కడ వేవ్ లెంత్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ ఒక క్రెస్ట్ ఉంది, ఇక్కడ ట్రోవ్ ఉంది, ఇక్కడ క్రెస్ట్ ఉంది, ఇక్కడ ట్రోవ్ ఉంది. ఇలా మీకు చాలా రకాలుగా క్రెస్ట్ అండ్ ట్రోవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఒక క్రెస్ట్, ఇది కూడా ఒక క్రెస్ట్ అని చూస్తాము, ఇది ఒక ట్రోవ్ అనమాట. ఇక్కడ వేవ్ లెంత్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రెస్ట్ ఓవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ ట్రోవ్స్ ఇస్ కాల్డ్ వేవ్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రెస్ట్ ఓవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ ట్రోవ్స్ ఇస్ కాల్డ్ వేవ్ లెంత్. దీని యూనిట్స్ మేము ఇస్తా చెప్పుకోవచ్చు, ఫర్దర్ గా ఎదుకెళ్ళేటప్పటికి నాలుగు మినిట్స్ వస్తాయి, యాంగ్ స్టామ్స్ వస్తాయి, వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఒకసారి డెఫినేషన్ మళ్ళీ చూద్దాం. వేవ్ లెంత్ అంటే ఏంటో, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రెస్ట్ ఆర్ ట్రౌస్ ఇస్ కాల్డ్ వేవ్ లెంత్ అండ్ ఇట్ ఇస్ డివైడెడ్ బై లాంబ్డా. అంటే నెక్స్ట్ మనం యాంప్లిట్యూడ్, యాంప్లిట్యూడ్ అంటే ఇక్కడ క్రెస్ట్ సైజ్ ఉంది కదండి, ట్రౌస్ సైజ్ ఉంది కదా, ఈ క్రెస్ట్ సైజ్ దగ్గర నుంచి ట్రౌస్ సైజ్ దాకా ఎంత హైట్ ఉంది, ఆ హైట్ మనం ఏం పిలుస్తాం అంటే యాంప్లిట్యూడ్ అని పిలుస్తాం అన్నమాట. ద హైట్ ఆఫ్ ది క్రెస్ట్ అండ్ డెప్త్ ఆఫ్ ది ట్రౌ ఇస్ కాల్డ్ అనమాట యాంప్లిట్యూడ్. ద హైట్ ఆఫ్ ది క్రెస్ట్ అండ్ డెప్త్ ఆఫ్ ది ట్రౌ ఇస్ కాల్డ్ యాంప్లిట్యూడ్. నెక్స్ట్ మనకి తర్వాత నేర్చుకోవాల్సిన విషయం ఏమైనా యాంగులర్ ఫ్రీక్వెన్సీ. దీని ఫార్మ్ వచ్చేసి 2π/T. దీని ఎలా రాసుకోవచ్చు అంటే 2π × 1/T అని రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన డెఫినేషన్ నేర్చుకుందాం. టైం పీరియడ్ అలా నేర్చుకున్నాం కాబట్టి ఫ్రీక్వెన్సీ నేర్చుకున్నాము. ఫ్రీక్వెన్సీని న్యూటన్ ఏం చేస్తారో, ద రెసిప్రోకల్ ఆఫ్ ది టైం పీరియడ్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఆసిలేషన్ లెస్సన్ చెప్పాను, ద రెసిప్రోకల్ ఆఫ్ ది టైం పీరియడ్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై న్యూ. ఈ డెఫినేషన్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు, ద రెసిప్రోకల్ ఆఫ్ ది టైం పీరియడ్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై న్యూ. న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/T, యూనిట్స్ వచ్చేసి హెచ్ అన్నమాట. ఓకే, ఒకసారి యాంగులర్ ఫ్రీక్వెన్సీకి వెళ్దాం. మళ్ళా ఇప్పుడు యాంగులర్ ఫ్రీక్వెన్సీలో 2π × 1/T అంటే ఏమైనా రాసుకోవచ్చు, మనం న్యూ అని రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఒమేగాని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంపార్టెంట్ పెట్టుకోండి.
ఇది మనం ప్రీవియస్ క్లాస్ లో మనం చెక్ చేసుకున్న విషయాలు అదే కదండి వేవ్ ఫామ్ అలాగే వేవ్ ఈక్వేషన్ y is equal to a sin x minus omega t దీనిలో ఉన్నటువంటి టర్మ్స్ ఇదాన్ని మీకు రన్నింగ్ నోట్స్ అయితే ఇచ్చాను లాస్ట్ క్లాస్ లో నెక్స్ట్ మనం ఇంకో టాపిక్ లోకి ఎంటర్ అవుదాం అదేంటయ్యా అంటే ఇక్కడ మనం కొన్ని కొన్ని టర్మ్స్ మాట్లాడుకున్నాము ఆ టర్మ్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ అలాగే వేవ్ లెంగ్త్ గురించి కూడా మాట్లాడుకున్నాం లాంబ్డా ఫ్రీక్వెన్సీ అలాగే వెలాసిటీ అని వచ్చిన టర్మ్ ఉంది కదా ఆ వెలాసిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం దీని ఏమంటారంటే ద రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంగ్త్ ఫ్రీక్వెన్సీ అండ్ వెలాసిటీ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ క్లాస్ లో మీరు వెలాసిటీ అనే డెఫినేషన్ నేర్చుకున్నారు వెలాసిటీ ఆఫ్ ది గివెన్ వేవ్ అనమాట ఇది వెలాసిటీ ఆఫ్ ది గివెన్ వేవ్ వెలాసిటీ v is equal to distance by time yana gurtune untadi velocity is equal to distance by time idi manam ela vasukochante d into 1 by t ga vasukondi v is equal to d into 1 by t that is reciprocal of the time period is called frequency ani endaga ikkada vachinaku evvem cheppanu small dear capital edha problem ledhu appudu ikkada frequency nu ga vasukondi ikkada v ante velocity nu ante frequency idi ante ikkada actual distance డిస్టెన్స్ అంటే వేవ్ స్టేషన్ లో డిస్టెన్స్ అనేది మనకి వేవ్ లెంగ్త్ గా మారుతుంది అన్నమాట సో మనం ఏం చేసుకోవచ్చు అంటే v is equal to డిస్టెన్స్ అంటే లాంబ్డా ఇంటూ న్యూ గా రాస్తాం దీని ఎలా రాసుకోవచ్చు మనం ఇప్పుడు v is equal to న్యూ ఇంటూ లాంబ్డా ఇది ఫర్దర్ మన టాపిక్స్ అన్ని కూడా యూజ్ అయ్యేటువంటి ఫార్ములా v is equal to న్యూ లాంబ్డా దీని ఎలా చూస్తాం అంటే ద రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ v is equal to న్యూ లాంబ్డా గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ బి ఉంది కదండి కొన్ని కొన్ని టాపిక్స్ అంటే డాప్లర్ ఎఫెక్ట్ అవి చెప్పుకునేటప్పుడు అయితే బీకి రిప్లేస్ మనం సిఎన్ కూడా పెట్టుకోవచ్చు సి ఈజ్ ఈక్వల్ టు ఎలా మారుతుంది న్యూ లాంబ్డా గా మారుతుంది అన్నమాట ఇది కూడా మనం ఫ్యూచర్ లో పేర్ చేయనటువంటి ఫార్ములా ఇది ద రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంగ్త్ బి ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా అలాగే వి ప్లస్ మనం పెట్టుకోవచ్చు సి ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా పెట్టుకోవచ్చు అన్నమాట ఓకే నెక్స్ట్ మనం వేరే టాపిక్ లోకి ఎంటర్ అవుతుంది అర్థం ఏదో అండర్స్టాండ్ అయితే ఇది లాంబ్డా అండ్ వేవ్ లెంగ్త్ న్యూ అండ్ ఫ్రీక్వెన్సీ అంటే వెలాసిటీ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం టీ ఇంటూ వన్ బై టీ గా రాసుకుంటే వన్ బై టీ అంటే ఏంటి న్యూ సో వి ఈజ్ ఈక్వల్ టు డి న్యూ డిస్టెన్స్ ఉండదండి లెంగ్త్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ అంతా ఫస్ట్ ఇయర్ చెప్పాను సో అది వేరే లెంగ్త్ చేంజ్ అవుతుంది v is equal to lambda t so v is equal to new lambda ga rasukochu so v replace mane pettukochu ante s ni kuda pettukochu velocity of light ane topic adi so c is equal to new lambda kuda mane rasukochu anamata okay next idoka type of velocity next oka string teesukunnamandi string dinni string ante thought ani pilustarandi daniki tension t untadi oka string teesukondi aa string ki tension t untadi అట్లాగే లీనియర్ డెన్సిటీ మ్యూ అనే ఒక టర్మ్స్ వస్తాయండి టెన్షన్ టి అండ్ లీనియర్ డెన్సిటీ మ్యూ సో ద వెలాసిటీ ఆఫ్ ది స్ట్రింగ్ ద వెలాసిటీ ఆఫ్ ది స్ట్రింగ్ కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది ట్రావెలింగ్ వేవ్ అని కూడా పిలవచ్చుంది ద వెలాసిటీ ఆఫ్ ది ట్రావెలింగ్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టి బై మ్యూ ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా కొన్ని కొన్ని సమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం ఇది ఫిక్స్డ్ అనమాట మనం దీన్ని ప్రూవ్ చేయడమే ఉండదు లేదా ప్రూవ్ చేసాం కానీ దీనికి ఏమి ప్రూఫ్ లే ఉండవు ఇది బై హార్ట్ చేసుకోండి వెలాసిటీ v is equal to square root of t by mu వెలాసిటీ ఆఫ్ ది ట్రావెలింగ్ వేవ్ అని కూడా తెలుస్తుంది వెలాసిటీ v is equal to square root of t by హియర్ v అంటే ఏంటి వెలాసిటీ మీకు అర్థం తెలుసు t అంటే ఏంటంటే టెన్షన్ v అంటే ఏంటంటే లీనియర్ డెన్సిటీ ఓకే వీటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకున్నాము ఇది అంతా రిలేషన్ పార్ట్ లో వస్తుంది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ t అంటే ఏంటి t అంటే ఏంటంటే టెన్షన్ టెన్షన్ దీని ఫార్ములా ఏంటంటే ఎంజీ ఎం అంటే మాస్ అంటే జీ అంటే యాక్సిలరేషన్ టు గ్రావిటీ ఓకే ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో ఐ మీన్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ తెలిసిన విషయమే ఈజ్ ఈక్వల్ టు ఎంజీ నెక్స్ట్ మీ అంటే ఏంటో లీనియర్ డెన్సిటీ సో లీనియర్ డెన్సిటీ మీద ఏం చేస్తాం ది ఫార్ములా ఏంటంటే మాస్ బై లెంగ్త్ లీనియర్ డెన్సిటీ మీద ఏం చేస్తారంటే కొన్ని కొన్ని టైమ్స్ లో మీరే కాదు ఎంత కూడా యూజ్ చేసుకుంటాం సో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై లెంగ్త్ ఓకే దీన్ని ఇంకా మాడిఫై చేద్దాం చూడండి ఇక్కడ మాస్
mass and weight of such chal. Kala chal down formula on the density is equal to mass by volume. Density is equal to mass by volume. In chal mass and weight. ये density होंगे. Volume divide as in fact this first day multiply just. So mass is equal to density into mass is equal to density into volume. Okay, ఇక్కడ let us మనం తీసుకున్నట్లయితే mass అంటే m తీసుకుంటాం, density అంటే v తీసుకుంటాం, v అంటే volume అంటే v తీసుకుంటాం. Next, ఇదొక టైప్ ఆఫ్ ఫార్ములా. కొన్ని కొన్ని సమ్స్ ని ఈ ఫార్ములా ఇచ్చేస్తాం, కొన్ని కొన్ని సమ్స్ అయితే వేరే ఫార్ములా ఇచ్చేస్తాం. అది ఈ పక్కన చేస్తాం చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ దీని మాస్ దీని మాస్ దీని మాస్ గల వాల్యూమ్ గురించి చూద్దాం చూడండి. వాల్యూమ్ ఈజీ బట్ మనం ఎక్కడ రాసుకోవచ్చు అండి. ఫస్ట్ ఇలా నేను చెప్పిన టాపిక్ లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అని చెప్పి రాసుకోవచ్చు. దీంట్లో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. దీంట్లో ఏమైనా రెండు విషయాలు మల్టిప్లై చేసినట్టయితే దాన్ని మనం ఏరియాగా రాసుకోవచ్చు. సో V ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బీట్ హెచ్ అని రాసుకోవచ్చు. మనం ఏ దగ్గర రాసుకోవాలి వస్తాయి అదే సార్. ఎల్ ఇంటూ బి అని కూడా రాసుకోవచ్చు కదా, అడగవచ్చు రాసుకోవచ్చు. ప్రెసెంట్ మనకి ఎల్ ఉండాలి కాబట్టి దాన్ని అలా ఉంచండి అని చెప్తాను. అడిగేస్తు V ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ ఏరియా వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్మిషన్ చేస్తుంటాం. సో మాస్ ఎంత ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ ఇంటూ ఏగా మారుతుంది అనమాట. అప్పుడు డెన్సిటీ సారీ ఇక్కడ లీనియర్ డెన్సిటీ ఏ విధంగా వాళ్ళు చూద్దాం. మీ ఈజ్ ఈక్వల్ అట్ట మారుతుంది మాస్ పైన అంతని చెప్పారు కదా నేను, అంటే ఎం బై ఎల్ కదండి. ఓకే ఎం అంటే ఏమొచ్చింది రో ఇంటూ ఎల్ ఇంటూ ఏ అని వచ్చింది పై. ఇదేమో చూడండి ఎల్ అని ఉంది, ఎల్ అని ఏమవుతాయి అంటే క్యాన్సిల్. సో మీజ్ ఈక్వల్ డెన్సిటీ మీకు రో ఇంటూ ఇక్కడ రో అంటే డెన్సిటీ, ఏ అంటే ఏరియా. కొన్ని కొన్ని పర్టికులర్ ప్రాబ్లమ్స్ లో ఈ ఫార్ములా కూడా యూజ్ చేయాలి. ఒకసారి మళ్ళీ చూద్దామండి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్పిహెచ్ అని రాసుకున్నాము. ఇంట్లో ఏరియా మల్టిప్లై చేసిన ఏరియా అవుతుంది, ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసాము. సో వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఏ. సో ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్ టు అంటే మీరు ఎట్లా రాస్తున్నారు కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ అంటే మొదటి రో ఇంటూ బి అంటే ఏంటి ఎల్ ఏగా రాసుకోండి. ఇది తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తుంటాను చూడండి. వి ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎల్, ఎం అంటే రో ఇంటూ ఎల్ ఇంటూ ఏ బై ఎల్, ఎల్ ఎల్ క్యాన్సిల్ అవుతాయి. సో వి ఈజ్ ఈక్వల్ టు రో ఏ మిగిలింది ఇన్కేస్ మనం తీసుకున్నటువంటి స్ప్రింగ్ రేడియస్ ఆర్ అయిందనుకోండి అప్పుడు ఫార్ములా కొంచెం మారుతూ అవుతుంది. రో ఇంటూ ఏ అంటే రాసుకోవచ్చు మనం పేరస్ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి కొన్ని కొన్ని సమ్స్ చేసేటప్పుడు యూజ్ చేసినటువంటి ఫార్ములా. ఈజీగా రోయే సార్, రోయే ఎట్లా రాసుకోవాలి మనం.